కొందరి జీవితాలని గమనిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని అనుసరించాలనిపిస్తుంది. అలాంటి వారిలో అలనాటి నటీమణి కాంచన ఒకరు. ప్రకాశం జిల్లా కరవతి గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించిన కాంచన అసలు పేరు పురాణం వసుంధరాదేవి. కాంచన చిన్నతనంలోనే భరతనాట్యంలో శిక్షణ పొందారు. అయితే ఇవి పెద్దయ్యాక ఆమె రాణించేందుకు దోహదపడ్డాయనే చెప్పాలి. అవివాహితగానే ఉండిపోయిన కాంచన కుటుంబ ఆర్థిక పరిస్థితులు తారుమారవడంతో చదువును మధ్యలోనే ఆపేసి ఎయిర్ హోస్టెస్గా జీవితాన్ని ప్రారంభించారు. 1970వ దశకంలో ప్రసిద్ధ దర్శకుడు శ్రీధర్ కాంచనను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్గా అవకాశమిచ్చారు. 1965వ సంవత్సరంలో మధుసూదన్ రావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారు పాట వేసింది. తర్వాత కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఆత్మగౌరవం చిత్రంలో పోషించిన నాయక పాత్రలో గ్లామర్తో పాటు కొంత బలంగా ఉండడంతో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సూపర్ స్టార్ కృష్ణ గారితో నటించిన అవే కళ్ళు నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రల్ని ధరించి స్విమ్మింగ్ డ్రెస్లో గ్లామరస్ స్టార్గా కనిపించి ఓ రకమైన క్రేజ్ని క్రియేట్ చేశారు కాంచన. సాంఘిక చిత్రాలే కాక దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణావతారం మొదలైన జానపద పౌరాణిక చిత్రాలలో మంచి నటనను ప్రదర్శించారు. మనుషులు మారాలి, మంచి కుటుంబం చిత్రాల్లో కథకు కీలకమైన పాత్రల్ని పోషించిన కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణ మండపం సినిమాలో పోషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడంలో రూపొందించిన గజ్జ పూజ. ఒక వేశ్య కూతురుగా పుట్టిన, సంఘంలో గౌరవాన్ని పొందేందుకు తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయం, తృప్తి మొదలైన అవ్యక్త మధురానుభూతులతో మదనపడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకుల కళ్ళు చెమర్చాయి. హీరోయిన్గా రిటైర్ అయిన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్రను పోషించారు. అయితే 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాలో నటించినప్పుడు ఆమె వయసు 78 ఏళ్ళు. ఆ వయసులోనూ అంత చలాకీగా నటించడం నిజంగా ఎంతోమందికి ఆదర్శం కదూ. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.